ఈ అమెరికా వాడి తెలివితేటలను ఏమనాలండి? చూడండి, ఎంత ఎంత డెప్త్గా ఆలోచిస్తారంటే, అక్కడ ఉండే అధికారులు, ఈ పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్, ఈయన మొన్న అమెరికా వెళ్ళాడు. అంటే ఒక చిప్ప పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా బాబు మాకు భిక్ష వేయండి, ఏదో ఒక రకంగా మా పాకిస్తాన్ని ఆదుకోండి అని చెప్పి మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకిన్ని కలిశాడు. జో బైడెన్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు యాంటోనీ బ్లింకిన్ దీనిని, అంటే మీకు అసీం మునీర్ వస్తున్నాడు, వీడు ఎలాగో అలాగ మన దగ్గర అప్పులు అడుగుతాడు, డబ్బు ఇవ్వండి అంటాడు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం ఇవన్నీ చెప్తాడు, మొసలి కన్నీళ్లు కారుస్తాడు. వీడిని ఎలాగ ఇరికించడం, అంటే ఎంత ఆలోచించాలంటే, ఇప్పుడు వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, కూర్చున్న వాడితో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. మీకు యాంటోనీ బ్లింకిన్ ఒక చాలా పెద్ద హెచ్చరిక అండి. పాకిస్తాన్కు ఎంత పెద్ద హెచ్చరిక అంటే, నువ్వు చైనాకు దూరంగా ఉండు. చైనా వాడు నీ దేశంలోకి వచ్చాడురా, కరెక్టే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాడు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాడు, నీకు బ్రిడ్జ్లు కట్టించాడు, డ్యాములు కట్టించాడు, హైవేస్ వేయించాడు, గ్వాదార్ పోర్ట్ లాంటి దాన్ని వాడు నిర్మాణము చేస్తున్నాను అన్నాడు, ఇదంతా ఓకే, వాడు హెల్ప్గా చేస్తే హెల్ప్ తీసుకో. అంతే తప్ప నీ దేశము యొక్క ఎకానమీని తీసుకువెళ్ళి చైనా వాడి చేతుల్లో పెట్టి, ఇవాళ నువ్వు అమెరికాకు వచ్చి నాకు అప్పులు ఇవ్వండి కష్టాల్లో ఉన్నాను అంటే ఎవడు కూడా నీ మాట వినడు. కాబట్టి నీకు ఉన్న ఆప్షన్ ఏమిటంటే, చైనాకు దూరంగా ఉండు, అట్ ది సేమ్ టైం మా మిత్రదేశం, చూడండి మా మిత్రదేశము భారత్తో నువ్వు పీస్ఫుల్ అయిన ఒక సొల్యూషన్ వెతుకు, భారత్తో వ్యాపారము చెయ్యి, ట్రేడింగ్ చెయ్యి, ఎల్ఓసి వద్ద శాంతియుతమైన వాతావరణాన్ని నువ్వు సృష్టించు, నీకు ఇండియానే ముఖ్యము చైనా కాదు, చైనాను నమ్మిన వాడు ఎవడు బాగుపడింది లేదు, నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఇండియాతో స్నేహపూర్వకమైన ఒప్పందాలు పెట్టుకోవడమే, ఇది చెయ్యగలిగినప్పుడు నాకు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వు, మాట ఇవ్వు, అప్పుడు నేను నీకు ఏం కావాలి, నీకు ఎంత అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు తీర్చడానికి మెథడ్ ఏంటో నేను చెప్తాను. చూడండి ఎలాగ పాకిస్తాన్ని లాక్ చేశాడంటే, ముందు హెచ్చరిక అన్నాడు, అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం గమనించాలి ఫ్రెండ్స్, మీకు ఈ జియో పాలిటిక్స్లో అమెరికా వాడు ఆడే ఆటను మీరు గమనించకపోతే మీకు అటు ఇటు ఇటు అటు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీడు ఏం చేశాడు, నేను అమెరికా, మా మిత్రదేశాలు వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ యూనియన్, భారతదేశం మా మిత్రదేశము, మాతో కలువు, మా క్యాంపులోకి వచ్చాయి, చైనాను విడిచిపెట్టు, చైనాతో ఉండడం వల్ల నీకు చాలా పెద్ద సమస్యలు వస్తాయి, ఇండియాతో ఉంటే నా సపోర్ట్ ఉంటుంది, ఇండియాకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావంటే నేను కూడా నీకు వ్యతిరేకంగా ఉంటాను, ఇలా ఉంటాడా అండి, ఎప్పుడూ లేడు. అమెరికా వాడు ఏ రోజు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమి చేయడు. కానీ మీడియాకు, అలాగే పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్కి ఇలాంటి ఒక స్టోరీ చెప్పడంతో మీకు అసీం మునీర్ కూడా ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఇండియాతో వెళ్ళి ఎలా మాట్లాడడం, కాశ్మీర్పై 300 యుద్ధాలు మేము చేస్తామని చెప్పి మొన్నే మా కేర్ టేకర్ ప్రధానమంత్రి మాట్లాడాడు. ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసుకో, వాళ్లతో ట్రేడ్ టైస్ అనేవి పెంచుకో, అప్పుడే నీకు మంచిది అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించారనుకోండి, చైనా వాడేం మాట్లాడుతున్నాడు, గ్వాదార్ పోర్ట్ అన్నాడు. ఈ గ్వాదార్ పోర్ట్ అక్కడ చైనా వాళ్ళు నిర్మించకూడదని భారత్ చెప్తుంది, అమెరికా వాడు చెప్తున్నాడు. అక్కడ ఏమైంది, గ్వాదార్ పోర్ట్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిటరీ అవుట్పోస్ట్లను వాళ్ళు అక్కడ పెడుతున్నారు, డిప్లాయ్ చేస్తున్నారు. ఇంకొక దేశంలో ఇంకొక దేశం యొక్క ఆర్మీ ఎలా వస్తుందండి, కానీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క మిలిటరీ పోస్టులు ఉన్నాయి. అలాగే గ్వాదార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను చూసారా, ఇక్కడ మా ఫైటర్ జెట్స్ను పెడతాము అని చెప్పి చైనా వాడు, అంటే ఇండియాకు చాలా చాలా దగ్గరలో చైనా యొక్క యుద్ధ విమానాలు ఉండడము మనం ఇష్టపడమండి. ఏ దేశము కూడా, ఇవాళ యుక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధం అన్నప్పుడు నాటో యుక్రెయిన్ దాకా రావడము రష్యా యొక్క రక్షణకు మంచిది కాదు అనే యుద్ధము జరిగింది, కాబట్టి ఇండియా కూడా ఒప్పుకోవడం లేదు. కానీ మనం డైరెక్ట్గా మనము పాకిస్తాన్తో యుద్ధము చేయడం అనేది ఇవాళ మనకు అవసరం లేదు. ఎందుకు, ఇది డైరెక్ట్గా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. దాంతో మనమేం చేస్తున్నాము, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్కు సంబంధించిన తీవ్రవాద సంస్థలు వీళ్ళందరితో ఒక సిండికేట్ను తయారు చేసి వాళ్లకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఆయుధాలు ఇస్తూ గ్వాదార్ పోర్టులో చైనా వాడు లేకుండా చూసుకోండి,
మీకు ఏమి ఎలాంటి అవసరం ఉన్నా మాకు చెప్పండి, ఇండియా మీతోనే ఉంది, బలూచిస్తాన్ రేపు పాకిస్తాన్ నుంచి విడిపోతుంది, ఒక విడిదేశమో లేదా ఇండియాతో కలిసిపోవడమో ఇదైతే జరుగుతుంది అని చెప్పి మనం క్లియర్గా బిఎల్ఏకి చెప్పాం. దాంతో ఇవాళ చైనా వారికి ఒక భయం, ఈ భయాన్ని వాడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ మీద రుద్దుతున్నాడు. పాకిస్తాన్, నువ్వు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని కరెక్ట్గా చూసుకోవడం లేదు, నువ్వు గమనించు, ఈ తీవ్రవాదులను ఆపు అంటే పాకిస్తాన్ వాడు చెయ్యగలిగింది ఏమీ లేదండి. వాడి దగ్గర మంచి ఆయుధాలు లేవు, వాళ్ళ ఆర్మీ పర్సనల్ అయితే ఎప్పుడూ కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్లో ఉండడం లేదు, వాళ్ళ విమానాలు పనిచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో టోటల్గా ఆర్థికంగా అంటే ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నప్పుడు వాడికి డబ్బే ముఖ్యము తప్ప ఇవాళ చైనా వాడు చెప్పేదంతా వినే పరిస్థితిలో పాకిస్తాన్ అనబడే దేశం లేదు. దీనిని అమెరికా వాడు పట్టుకున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇండియా అమెరికా ఒకలాంటి స్టేటస్లో ఉండే దేశాలు, ఒకలాంటి ఆలోచనలో ఉండే దేశాలు, ఒకలాంటి ఫారిన్ పాలసీ, కాబట్టి నువ్వు ఇండియాతో కలువు, ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసుకో, ఎల్ఓసి దగ్గర తీవ్రవాదులను ఆపు, ఇదంతా మీరు గమనించారనుకోండి, ఇండియాకు చాలా చాలా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. అంటే అమెరికా వాడు మన తరఫు నుంచి పాకిస్తాన్తో మాట్లాడుతున్నట్టు ఒక పిక్చర్. కానీ జరుగుతున్నది ఏంటండి, మీరు సిస్టమేటిక్గా రష్యా నుండి ఇండియాను వేరు చేస్తున్నారు. అమెరికా ఇండియా మిత్రదేశాలు, నువ్వు చైనాకు వ్యతిరేకంగా ప్రవర్తించు, చైనాకు వ్యతిరేకంగా ఉంటే ఆటోమేటిక్గా రష్యాకు వ్యతిరేకము, కాబట్టి నువ్వు మా క్యాంపులో ఉండడం వలన నిన్ను మేము ఆర్థికంగా ఆదుకోగలము, ఫైనాన్షియల్గా నీకు హెల్ప్ చేయగలము, నువ్వు ఇమీడియట్గా భారతదేశంతో మాట్లాడు అని చెప్పి చెప్పడము ఒక చాలా పెద్ద జియో పొలిటికల్ టర్నోవర్ అని చెప్పి చెప్పాలి. అలాగే వాడు ఉల్టా చేశాడు. కాబట్టి ఇవాళ ఇండియా ఎలా ఆలోచిస్తుంది అంటే, నవాజ్ షరీఫ్ పాకిస్తాన్లోకి రావడం వలన నెక్స్ట్ ఎలక్షన్స్ కదండి, ఇమ్రాన్ ఖాన్ అనేవాడు ఒక యాంటీ ఇండియా ఆలోచన కలిగిన వ్యక్తి, యాంటీ అమెరికా ఆలోచన ఉన్న వ్యక్తి, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇతను జైలు నుంచి బయటికి రాకుండా అమెరికా వాడు చూసుకుంటాడు. కానీ నవాజ్ షరీఫ్ ఉన్నాడు చూసారా, ఇతను ఒక ప్రో ఇండియన్ వ్యక్తిగా చూస్తున్నారు, ప్రో అమెరికన్ వ్యక్తి, అమెరికాకు సపోర్ట్గా ఉంటాడు, ఇండియాకు ఏమంటున్నాడు అతను, నేను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ వచ్చారు, అలాగే నరేంద్ర మోదీ గారు కూడా పాకిస్తాన్కు వచ్చారు, వేరే ఏ ప్రధాని ఉన్నప్పుడు ఇది జరిగిందా, కాబట్టి నేను ఇండియాతో ఒక మంచి ఫ్రెండ్షిప్, ట్రేడ్ టైస్ పెంచుకుంటే పాకిస్తాన్ బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడల్లా కూడా ఈ ఆర్మీ జనరల్స్ ఏం చేస్తున్నారు, నన్ను ఆపేస్తున్నారు, నన్ను ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను అధికారంలో లేకుండా చేస్తున్నారు. కానీ ఇవాళ ఏమైంది, అసీం మునీర్ రాడము ఇతను నవాజ్ షరీఫ్తో కలిసి ఇండియాతో చాలా చాలా మంచి స్నేహాన్ని ఇతను కొనసాగించడము, ఈ ఫ్రెండ్షిప్ వల్ల పాకిస్తాన్ ఏదో ఒక రకంగా సేవ్ అవుతుంది, ఇలా నువ్వు చేయడం వలన, చూడండి ఇలా నువ్వు చేస్తే అమెరికా యొక్క సహాయం నీకు ఉంటుంది, ఫైనాన్షియల్గా మేము నిన్ను ఆదుకుంటాము, కాబట్టి ముందు నువ్వు వెళ్ళి ఇండియాతో మాట్లాడు, ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫే పాకిస్తాన్ ప్రధానమంత్రి అయితే ఇమీడియట్గా ఇతను ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించాలి అనుకుంటాడు. ఇదే పీఓకేలో ఉండే ప్రజలు, పాకిస్తాన్లో ఉండే ప్రజలు వీళ్ళందరూ ఇదే కోరుకుంటున్నారు. నువ్వు చైనానా ఇండియానా అంటే 100% పాకిస్తాన్ ప్రజలు భారతదేశాన్నే కోరుకుంటారు. కాబట్టి మీరు ఈ పద్ధతిలో ఇలాగ అంటే ఇండియాను పాకిస్తాన్ను కలిపి చైనాను ఐసోలేట్ చేయడం, ఇలా మీరు చూసారనుకోండి 2024 2026 ఈ టైంలో పీఓకేకి ఒక అద్భుతమైన సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నా అనాలిసిస్లో ఇదంతా కూడా పీఓకే మీద మనం ఫోకస్ పెట్టాము, మన ఎలక్షన్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా మనం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాకా కూడా వెళ్ళిపోతామన్న పెర్సెప్షన్ నాకైతే ఉంది. సో ఇదంతా అమెరికా వాడు మాట్లాడుతున్నప్పుడు, మన తరఫు నుంచి మాట్లాడుతున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంది. మరి ఇలాంటి ఒక డ్రామాను అమెరికా వాడు పాకిస్తాన్తో ఎందుకు ఆడుతున్నాడు, ఇండియా మా మిత్ర దేశం అని పదే పదే ఎందుకు చెప్తున్నాడు, దీని వెనుక ఉండే కారణాలేంటి, మీరు ఊహించగలరా, ఊహించగలిగితే కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.